నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బహింస టౌన్ సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఓవైసీ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 112 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ రాజారెడ్డి మాట్లాడుతూ వాహనాలకు సరైన పత్రాలు కలిగి ఉండాలని, ఖచ్చితంగా నడిపే వ్యక్తికి లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. ఈరోజు నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీమతి జి జానకశర్మిల మేడం ఆదేశాల మేరకు, అదేవిధంగా బైన్స ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ సార్ పర్యవేక్షణలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఓవైసీ నగర్లో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో వెహికల్ డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా, చాలెంజ్ పెండింగ్ ఉన్నా, ఇంప్రాపర్ నంబర్ ప్లేట్లు ఉన్నా, అలాంటి వెహికల్స్ 2-వీలర్స్ 112, 3-వీలర్స్ 13, 4-వీలర్ 1, ఓవరాల్గా 126 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్న వెహికల్స్ను ఇక్కడనే వదిలిపెడతాము. చాలన్ పేమెంట్ చేసిన వెహికల్స్ కూడా ఇక్కడనే వదిలిపెడతాము. అదేవిధంగా ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు ఉండదు. దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాతనే వెహికల్స్ అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ఇక్కడ నిర్వహించడం ఉద్దేశం ఏంటంటే, అసాంఘిక శక్తులు ఈ ఏరియాలో ఉండొద్దు, ఈ ఏరియా అంతా కూడా పోలీస్ నిఘాలో ఉంది, పర్యవేక్షణలో ఉందని చెప్పేసి వాళ్ళు భావించి ఇక్కడికి రాకుండా ఉంటారని చెప్పేసి ప్రజలు ధైర్యంగా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.